వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరాల సారీస్ సారీస్ చీరాల సారీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలండి. మన చీరాల సారీస్ సారీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుప్పడం పట్టు సారీస్ తోటి మీ ముందుకు వచ్చేసారండి. ఉషా గారు కుప్పడాలు అసలు పెట్టట్లేదు ఏంటండి అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు కదండి. ఆ లాస్ట్ టైం ఒక కుప్పడం పట్టు సారీస్ లోను విన్నర్స్ ని అనౌన్స్ చేస్తానన్నాను కదండి, అది వచ్చేసి దివాళీ రోజు విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అలాగే దసరా సంబరాలు స్పెషల్ వీడియోస్ కూడా పంపించమని చెప్పాను కదండి. సో ఎవరైనా పంపించాలి అనుకుంటే దివాళీ రోజున వాళ్ళని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. మీరు దసరా రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఒక చిన్న వీడియో తీసి మాకు పంపిస్తే చాలండి. ఆ వీడియోకి ది బెస్ట్ వీడియోకి సిల్వర్ కాయిన్ అండ్ శారీ అనేది గిఫ్ట్ గా రావడం జరుగుతుందండి. ఫస్ట్ సెకండ్ అలాగే ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళకి కూడా వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అలవర్ శారీ చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. కాస్ట్ వచ్చేసేసి మనకి 4800 అండి. కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఓవరాల్ గా శారీ అంతా కూడా లుక్ వైజ్ ఏ కాదండి, చూడటానికే కాదండి, ఆ పట్టుకుంటే కూడా ఫీల్ అనేది చాలా నైస్ గా ఉందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అండి. అన్ని కూడా ఎక్కువగా చిన్న బోర్డర్స్ చూపించండి ఉషా గారు అని చెప్పేసి అడుగుతున్నారు కదండి. ఈ చిన్న బోర్డర్స్ ఏంటి అంటే మనం 5-5.3 ఉన్న వాళ్ళకి కూడా ఇవి చక్కగా ఉంటాయి అనమాట అండి. బిలో 5-5.3 ఉన్న వాళ్ళకైనా చిన్న బోర్డర్స్ చక్కగా ఉంటాయండి. సో అందుకని చెప్పేసి ఎక్కువ మనం చిన్న బోర్డర్స్ కూడా తీసుకురావడం జరిగిందండి. అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఫుల్ జాకార్డ్ తోటి పికాక్ ఎంబ్రాయిడరీ ఫ్యాన్సీ బోర్డర్ అనేది రావడం జరిగిందండి. ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి మనకి 4800 అండి. బోర్డర్ అనేది కంచి బోర్డర్ అనమాట అండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ రావడం జరిగిందండి. మంచి గ్రీన్ కలర్ అండి. అలాగే రిటైల్ కూడా జరుగుతుందన్నమాట అండి. సో చీరాల సరౌండింగ్స్ వాళ్ళు రిటైల్ కౌంటర్ కూడా కావాలి అంటే రావచ్చండి. అలాగే చాలా మంది అడుగుతున్నారు మేము ఇళ్లలో సేల్స్ చేసుకుంటామండి రిటర్న్ బేస్ మీద ఉంటుందా అని చెప్పేసి. ఇళ్లలో సేల్ చేసుకునే వాళ్ళకి కాస్ట్ తో పాటు రిటర్న్ బేస్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అండి. సో వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అండి. హ్యాపీగా వచ్చి మీ చేతితో మీరు చూసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండి. బట్ ఏంటి అంటే మూమెంట్ అయితే ఫాస్ట్ గా ఉంటుంది అనమాట అండి. సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే ఒక్కసారి మా స్టాఫ్ ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు పక్కన కూడా పెడతారు మీకోసము. అలాగే బల్క్ లో తీసుకున్నప్పుడు కాస్ట్ అనేది 100% వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట అండి. సేమ్ కాస్ట్ అనేది ఉండదు, వేరే కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సివడి ఆప్షన్ అయితే అడుగుతూనే ఉన్నారు, బట్ సివడి ఆప్షన్ అయితే లేదనమాట అండి. అలాగే పార్ట్ 2 వీడియో చీరాల కుప్పడం పట్టు సారీస్ లో నా సారీస్ నా కలెక్షన్ లైట్ వెయిట్ లో పట్టు చేయడం జరిగింది అనమాట అండి. పార్ట్ 2 చేశాను అండ్ లైట్ వెయిట్ తోటి దాంట్లో కుప్పడం పట్టు సారీ అండి పట్టు సారీస్ కి ఎలాంటి టిప్స్ మనం వేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా కొన్ని టిప్స్ షేర్ చేయడం జరిగిందండి. సో ఆ వీడియో లింక్ నేను కింద కూడా పెడతానండి, ఒక్కసారి అది కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. నా మగ్గం వర్క్స్ అలాగే నా సారీస్ కలెక్షన్ అన్ని కూడా అందులో పెట్టడం జరిగిందండి. సో ఆ వీడియోను కూడా కంపల్సరీ చూడండి. చూసారు కదండి ఇలా మనకి పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట అండి. అలాగే ఫ్యాన్సీ బోర్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీద అనమాట అండి. పల్లె అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి. ఇది వచ్చేసి వైలెట్ కలర్ మీద అండి. పల్లె అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్యాన్సీ లుక్ వచ్చిందండి. అలాగే మంచి కలర్ అనమాట అండి, డార్క్ వైలెట్. ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండి. పికాక్స్ వచ్చినాయి, అలాగే కలర్ కూడా పికాక్ బ్లూ. ఫ్యాన్సీ బోర్డర్ మీద అండి పల్లె అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి గ్రే కలర్ అనమాట అండి. చూసారు కదండి బోర్డర్ అనేది 2 కలర్స్ కాంబినేషన్ లో రావడం జరిగిందండి. గ్రీన్ కలర్ అండి. ఓవరాల్ గా శారీ అయితే మాత్రం మనకి ఇలా వచ్చిందండి.
బ్లూ కలర్ అన్నమాట అండి అండ్ మెంతి కలర్ అండి మెంతి కలర్ కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ కలర్ అండి చాలా బాగుంటుంది కట్టుకుంటే ఓవరాల్ గా వీడియో అయితే ఇదన్నమాట అండి ఎలా అనిపిస్తుందండి నచ్చిందండి నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఉషావంశీని సపోర్ట్ చేయండి అలాగే ఈ రోజు ఈ వీడియోలో నేను కట్టుకున్న ఈ సారీ వచ్చేసేసి కొంచెం డిఫరెన్స్ అండి బట్ చాలా బాగుంది జాకార్డ్ సారీ అన్నమాట అండి జాకార్డ్ పట్టు సారీ దీని కాస్ట్ వచ్చేసేసి 899 రూపీస్ అండి స్ట్రక్ అయిపోయాను కాస్ట్ కరెక్టా కాదా అని 899 రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఈ సారీ ఒక దారికిని ఓవరాల్ గా ఒక్క లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఉషావంశీని సపోర్ట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్ బై బై